ముదిరాజులో హక్కులకే సమిష్టిగా ఉద్యమించాలని మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాఘుల రాజు అన్నారు. జగదీపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాఘుల రాజు, యూత్ అధ్యక్షుడు హేమ సురేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజ్ గ్రామ నూతన కమిటీని ఏర్పాటుకు సమావేశం నిర్వహించారు. జయదేవ్పూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు, యూత్ అధ్యక్షులు హేమ సురేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజ్ గ్రామ నూతన కమిటీని ఏర్పాటుకు సమావేశం నిర్వహించారు. అంతకుముందు జయదేవ్పూర్ నుంచి దౌలాపూర్ వరకు భారీ వాహనాల కాన్వాయ్తో చేరుకోగా దౌలాపూర్ ముదిరాజ్ సంఘంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని, ముదిరాజుల హక్కుల సాధనకే సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్ని రంగాల్లో ముదిరాజులు అభివృద్ధి సాధించాలన్నారు. ప్రభుత్వం ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలని కోరారు. అనంతరం దౌలాపూర్ గ్రామ ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులుగా మైసయ్య, యువజన అధ్యక్షులుగా సిద్ధులు, మహిళా అధ్యక్షురాలుగా మాధవి, మండల మహిళా విభాగం సభ్యురాలుగా లావణ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కొన్ని జయమ్మ, మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, మండల ముఖ్య కార్యదర్శులు బలరాం, ఉపాధ్యక్షులు రియల కరుణాకర్, శ్రీపతి రవి, మండల కమిటీ నాయకులు, యూత్ కమిటీ నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, యువకులు, మహిళలు, ముదిరాజులు పాల్గొన్నారు. సత్యదాకా ఇదే కులంలో చేస్తాం, కానీ పార్టీలు వేరే పార్టీలు ఉన్న పార్టీలు మారినంత ఇదిగా మనకు కులాన్ని మార్చుకోలేము. కాబట్టి మన కులాని కోసం ఎంత దూరమైన కొట్లాడడానికి దేనికైనా సిద్ధంగా నేను మండల కమిటీ తరఫున సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మా మండల కమిటీకి మీకు ఏ సమస్య వచ్చినా మా మండల కమిటీ దృష్టికి తెస్తే మేము తప్పకుండా మేము ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించి ఏ విధమైన సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.